అన్న ప్రస్తుతం ఉన్న పరిపాలన అనుకుందాం ప్రెజెంట్ అయితే అసలు చాలా గందరగోళంగా ఉందండి ఈ 4.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవి వస్తున్నాయి కదండి సంక్షేమ పథకాలు అంటే ఖచ్చితంగా కొంతమందికి వెళ్తనే నా నమ్మకం అండి ప్రెజెంట్ మా అమ్మగారికి కూడా కొన్ని ఆగిపోయిని సో మాక్సిమం అలట్లే చాలా మంది వరకు అయ్యి అది నిజం అది నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ లో ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుంది 100% జనసేన వస్తే హ్యాపీ అందరికి సంతోషంగా ఉంటదని నా ఫీలింగ్ సో ఇప్పుడు 100% జనసేన వచ్చే అవకాశం అయితే లేవు టీడీపీ తో పొత్తు పెట్టుకున్నా దాని గురించి ఏమంట సో టీడీపీ తోనే కలిస్తేనే ఇప్పుడు అంత పెద్ద పార్టీని ఎదుర్కోవాలంటే సపోర్ట్ ఉండాలి సో పవన్ కళ్యాణ్ తల వంచి టీడీ తో కలుస్తున్నారు అంటే జనాల కోసం నా నమ్మకం సో అది మంచి జరుగుతుందని అనుకుంటున్నా సో ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మూడు పిల్లల విషయంలో ఒకటి విషయం అయితే బయట విమర్శలు వస్తున్నాయి అయితే మూడు పిల్లల విషయంలోనే క్లారిటీ లేదు అంటే ఒక ఫ్యామిలీని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు బయట ఇంకేవన్నీ ఎలా చేస్తారని రాజకీయంలో నిలబడగలరన్న బయట విమర్శలు వస్తున్నాయి దాని గురించి మీరు యాక్చువల్లీ మూడు పిల్లలు అనేది అనర్సెస్ టాపిక్ అండి అనవసరమైన మ్యాటర్ అది మేమైతే అంత లోతుగా మూడు పిల్లల గురించి ఆలోచించాం ఎక్కువ ఇక్కడ ప్రజెంట్ మూడు రాజధానులు అనేది కొంచెం గందరగోళంగా ఉంది సో కావాల్సిన అందరికి ఎంత ఇబ్బంది అవుతుందో మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలా మూడు పెళ్ళిళ్ళు పర్సనల్గా కరెక్ట్ కాదని మా ఫీలింగ్ అండి ఖచ్చితంగా పర్సనల్ అనేది కరెక్ట్ కాదండి అంటే ఏ ఆయుధం లేకుండా అలా ఒక దాన్ని అడ్డు పెట్టుకొని కొంచెం చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అవతల మాకు అనిపిస్తుంది చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకునే విషయంలో ఏంటంటే డబ్బులు తీసుకొని కొంచెం ప్యాకేజ్ స్టార్ లాగా అని చెప్పి బయట విమర్శలు వస్తాయి దాని గురించి జస్ట్ ఈ విమర్శలు అండి ప్యాకేజీ ఇచ్చినట్టు ఎక్కడ ఏ దాకా లేదు లేదని వాళ్ళకి కూడా తెలుసు అంటే రచ్చగొట్టడానికి అది ఇది మాట్లాడి మాలాంటి కరెక్ట్గా కమిటీ ఉన్న కూడా కొంచెం గందరగోళం చేసి మమ్మల్ని సైడ్ చెప్పేలాగా చాలామంది చేస్తున్నారులాగా సో అలా మేము సైడ్ వెళ్ళే ప్రసక్తి లేదండి మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అండి ఏంటో అండ్ జనసేన పార్టీ ఖచ్చితంగా ఎప్పుడు కూడా కష్టాల్లో అందరూ ఆదుకుంటుందని మా నమ్మకం అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి సినిమాలు ఒక పక్క చేసుకుంటూ ఒక పక్కన రాజకీయం చేసుకుంటూ మళ్ళీ మా కోసం అంటే మాలాంటి చాలామంది జనాల కోసం నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిశారు సో మాకు పవన్ కళ్యాణ్ బట్టే చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం మంచి ఒపీనియన్ ఉంది ఇక్కడ నుంచి గట్టిగా రెండు కలిపే వస్తామని నమ్మకం రెండింటికి మా మద్దతు కూడా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే అన్ని వర్గాలకి న్యాయం చేయగలరు 100% అండి ఎందుకంటే అందరికీ న్యాయం జరుగుతుందే మా నమ్మకం ఎందుకంటే చూడండి చాలా చోట్ల ఈ బడుగు బలైన వర్గాలు ఎక్కడో మూల మారుమూల అవుతున్న కష్టాల్లో వెళ్ళి వాళ్ళ కష్టం పంచుకోవడం చిన్నపిల్లల్ని తక్కువ ఏజ్లనే కొంచెం మానభంగం అలా చేస్తుంటే అన్ని ఎదుర్కొని బయటికి పబ్లిక్గా చెప్తున్నారు సో ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా రూల్ అనేది పాస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేతికి వస్తే ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు అందరికీ బాగా చూసుకుంటారు నమ్మకం ఖచ్చితంగా అలా అవుతుంది మా నమ్మకం అండి నెక్స్ట్ జనసేన వస్తుంది అంటారా 100% అండి రావాలి వస్తుంది అండ్ మేము కూడా గట్టిగా ప్రయత్నిస్తాం రావాలని కోరుకుంటున్నాం ప్రజల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకునే ఎక్కడైనా కనబడుతుందా పవన్ కళ్యాణ్ కావాలని చెప్పి ఖచ్చితంగా అండి ప్రజలు ఎందుకంటే ఇప్పుడు భయపడుతున్నారు ఎలక్షన్ దగ్గరలో వాళ్ళు ఏంటంటే చూపిస్తారు ఇప్పుడు అనవసరంగా అక్కడెక్కడ గొడవలు ఆడేసి కొని అందరి దగ్గర పెద్ద అయిపోయినాయి కన్నా మేమంటే ఏంటో అంటే ఐ మీన్ నేను చెప్పట్లేదు ప్రజలంటే ఏంటో జస్ట్ ఓటేసి ముందు తెలుస్తుందండి ఎంత అన్యాయం జరుగుతున్నదో గత 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రతిసారి అంటే నేను కూడా చెప్తున్నా ఒక బస్సు ఎక్కి దిగితే చాలా తక్కువ ఇలా ఎక్కి దిగితే 15 రూపాయలు ఛార్జ్ అవుతుందండి ఇక్కడ నుంచి శ్రీకాకుళం మాకు 2.5 అవర్ జర్నీ ఒకప్పుడు 99 రూపాయలు ఉండేది ఇప్పుడు 250 రూపాయలు ఉంది ప్రతి చోట పెరిగిపోయిందండి ఎక్కడైనా సరే ప్రతి చోట ఖర్చే వస్తున్న ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైపోతుంది అంటే ఇప్పుడు మాకు ఉన్న ఖర్చులు తగ్గించాలని కాదు ఇక్కడి నుంచి ఎక్కువ జనాల మీద భారం పడకూడదు అప్పులన్నీ వాడేసి అందరికీ స్వీట్లాగా పంచిపెట్టడం ఇష్టం కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది అండి ఎవరి కష్టం వాళ్ళకు ఉంటే వాళ్ళ కష్టాలు పడి జాగ్రత్త పడతారు సో అందరు కష్టాన్ని ఎవరికి కష్టం అనేది పని ఇవ్వకుండా మీరు బాగా సోమరిపోతులు చేస్తున్నారు అవతల పార్టీ అని మా నమ్మకం అలాగే అవుతుందండి ప్రజెంట్ అది మాకు నచ్చట్లేదు